హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే ఈరోజు నోవెలాన్ టాబ్లెట్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను సో దానికన్నా ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నోవెలాన్ ట్యాబ్లెట్లోకి వెళ్తే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఓర్గన్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి దీంట్లో కాంపోజిషన్ మనం చూసుకుంటే జెస్ట్రాల్ ఎథినల్ ఇస్ట్రోడియాల్ అంటే అనే కంటెంట్స్ ఉన్నాయన్నమాట ఇదైతే కాంబినేషన్ మెడిసన్ మెడిసిన్ దీంతో డెసోర్జెస్ట్రాలు ఎథినల్ ఈస్టాడియాల్ ఏంటి అంటే ఓరల్ కాంట్రాసెప్షన్గా యూజ్ అవుతూ ఉంటుంది ఈ మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే కామన్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అయితే ఫర్టిలైజ్ కావాలి కదా మన బాడీలో ఎగ్ అయితే రిలీజ్ అయ్యి ఫర్టిలైజ్ కావాలన్నమాట ఆ ఫర్టిలైజేషన్ కాకుండా ఇదైతే ఈ టాబ్లెట్స్ అయితే ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అందుకైతే మెయిన్గా ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు యూజర్స్ మనం చూసుకుంటే ఈ నోవెల్ అండ్ ట్యాబ్లెట్ ఆల్రెడీ చెప్పి చెప్పుకున్నట్లుగానే ఓరల్ కంట్రాసెప్టివ్ ట్యాబ్లెట్స్ లాగా యూస్ అవుతూ ఉంటుంది అదేంటంటే అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ కొంతమంది వద్దనుకోవడం వేరే ఏదైనా రీజన్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఈ నోవ్లైన్ టాబ్లెట్ అనే దాన్ని యూస్ చేస్తూ ఉంటారు దాంతోపాటు పీసీఓడి పీసీఓఎస్ అలా ప్రాబ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళలో కూడా డాక్టర్స్ కొంతమంది ఇలాంటి టాబ్లెట్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకోటి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే సైడ్ ఎఫెక్ట్స్ కామన్గానే నాజియా వామిటింగ్ వచ్చేలాగా ఉండడం కొంచెం కడుపు నొప్పి వచ్చేలాగా ఉండడం వెయిట్ గెయిన్ ఇరెగ్యులర్ పీరియడ్స్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట వెయిట్ గైన్ అండ్ వెయిట్ గెయిన్ అంటే కామన్గానే హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఏ తీసుకున్నా కానీ ఒక్కొక్కరికి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా సీరియస్ అయితే కాదండి కొన్ని రోజులు కంప్లీట్ కంటిన్యూగా వాడుతూ ఉండడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫేడ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఇంకా ఎక్కువగా చాలా మో ఎక్కువ మోతాదులో సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు కనిపించిందంటే డాక్టర్ని ప్రిస్క కన్సల్ట్ అయ్యి ఆ ట్యాబ్లెట్స్ని స్టాప్ చేసి సో దానికి పరిష్కారం అయితే మీరు తీసుకోవచ్చు అన్నమాట ఇంకోటి ఎలా తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ అంటే కామన్గా ఈ నోవెలైన్ ట్యాబ్లెట్ అనేది ఒక స్ట్రిప్లో ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ అయితే ఒక ప్యాకేజింగ్ లాగా వస్తూ ఉంటుందన్నమాట ఆ ట్యాబ్లెట్స్ అందులో మార్క్ చూపించినట్టుగానే ఫస్ట్ మార్క్ నుండి స్టార్ట్ చేసి పీరియడ్ అయిన ఫిఫ్త్ డే నుండి స్టార్ట్ చేసి కంటిన్యూగా డై డైలీ ఒక్కొక్క టాబ్లెట్ సేమ్ టైమింగ్కే వేసుకోవాలండి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ చేయడం వల్ల పీరియడ్స్ అయితే రెగ్యులర్గా అవుతూ ఉంటుందన్నమాట మధ్యలో ఎప్పుడైనా మిస్ చేయడం వల్ల ట్యాబ్లెట్ ఏమవుతూ ఉంటుందంటే ఆ మిస్ చేసిన రోజులు ఏదైనా కలవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అది అవాయిడ్ చేయాలన్నమాట చాలామంది అడిగే క్వశ్చన్స్ అదే అన్నమాట ఇంకా ఇది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న వాళ్ళు కానీ దీన్నైతే యూజ్ చేయడానికి రికమెండ్ చేయబడదండి సో ఇదండి నోవిలన్ ట్యాబ్లెట్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది ఓవరాల్ ఎల్ ట్యాబ్లెట్ ఇంకా నా చాలా ఛానల్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వీడియోస్ చాలానే ఉన్నాయన్నమాట సో వాటిని కూడా చూ చూడడం వల్ల మీకైతే ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ